మార్కు శుభవార్త 4:40 మీరెందుకు ఇంతగా భయపడితిరి, మీకు ఇంకను విశ్వాసము లేదా అని వారిని మందలించెను. క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం చూడండి. ప్రియ సహోదరులారా, 1వ పఠనం చూసుకుంటే చూడండి, అక్కడ దేవుడు యోబుతో ఏ విధంగా మాట్లాడుతున్నారు. కష్టంలో ఉన్నటువంటి యోబును ఇదిగో ఇక తను ఒంటరైపోతున్న తరుణాన, కానీ యోబు మాత్రం దేవుని విడిచిపెట్టకుండా దేవుడు నన్ను దీవిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తూ దేవుడే యోబుతో మాట్లాడమనే సంఘటన ఈరోజు మనం వింటూ ఉన్నాం. ప్రేమ సహోదరులారా, సృష్టించింది దేవుడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా దేవునిదే. సృష్టిలో ఉన్నటువంటి మానవులు కూడా దేవుని వారే, దేవుని చెందవలసిన వారే. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యం చూడండి, దివ్య గ్రంథ పఠనాల ద్వారా మనము నిజముగా దేవునికి సంపూర్ణముగా విశ్వాసము కలిగి నమ్మకము కలిగి ఆయనకి ఇష్టమైన రీతిలో నడవగలుగుతున్నాము లేదా అనేది ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. చూడండి, అక్కడ యేసు ప్రభుతో ప్రయాణం కొనసాగిస్తున్న శిష్యులందరూ కూడా గలిలయ సరస్సులో ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే ఆ గాలి యొక్క తాకిడికు, ఆ యొక్క అలల యొక్క తాకిడికి చూడండి, ఆ యొక్క సముద్ర, ఆ యొక్క అలల సరస్సు యొక్క నీరు పడవలోకి ఎప్పుడైతే వస్తుందో ఆ క్షణానే వెంటనే శిష్యులందరూ కూడా భయపడడం మొదలుపెట్టారు. భయపడడం మొదలు పెడితే ఇదిగో వారు ఏమనుకుంటున్నారంటే, ఇక మేము చనిపోబోతున్నాం, ఇక ఈ ప్రయాణంలో మాకు ఇక అయిపోయింది జీవితం అని వారు అనుకుంటూ ఉన్నారు. ప్రేమ సహోదరులరా, ఎన్నో ఎన్నో ప్రయాణాలు చేస్తున్న మనము కూడా మన జీవితంలో కూడా చాలా సార్లు ఇక నన్ను అదుకునేవాడు ఎవరు ఉండరు అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు నాకు తోడుగా లేరని నమ్మకం కూడా మనకు ఒక్కోసారి అపనమ్మకం కూడా కలుగుతూ ఉంటుంది. నమ్మకున్న దేవుడు మనతో లేడనే వ్యక్తి మాట కూడా మనం పలుకుతూ ఉంటాం చాలా సార్లు. ఈరోజు గుర్తుంచుకుందాం చూడండి, వాక్యం సెలవిస్తుంది 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను చెలరేగను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందరగా చేయించు దాన్ని ముంచి వేయనట్లుండెను. ఇక్కడ ఈ కష్టం ఎదురైంది అంటే, ఇదిగో అలల యొక్క తాకిడికి ఎప్పుడైతే పడవ మునిగిపోవడం అనేది ప్రారంభమైందో ఆ క్షణానే చిందరవైపోతున్న వారు బాధపడుతూ ఉన్న కష్టాలు ఎదురవుతున్నారంటే, ఇదిగో ఇక మేము మా జీవితం అయిపోయిందని ఆ క్షణానే వెంటనే శిష్యులందరూ కూడా ప్రభుపై నమ్మకాన్ని కోల్పోయి ప్రభుని లేపుతూ, ఇదిగో ఈ విధంగా ఉన్నావు నువ్వు, ఇంకా పడుకుంటున్నావని శిష్యులు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. వెంటనే యేసు ప్రభు లేచి సరస్సును గద్దిస్తూ, ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ అలలను గద్దిస్తూ శాంతింపమని, క్వైట్ బీ స్టిల్ అనే మంచి మాట ద్వారా శాంతి అని దయచేస్తూ ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, మన కుటుంబాలు కూడా ఎన్నో రకాలతో ఎన్నో కష్టాలతో చిందరవందరగా బాధపడుతూ ఇక్కడ తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ ఈ కష్టంలో కూడా గుర్తించవలసిన వ్యక్తి ఎవరంటే, మనం దేవుని గుర్తించాలి. నేను నిజముగా దేవునికి విధేయత కలిగి విశ్వాసం కలిగి ఉండగలుగుతున్నానా లేదనేది. అందుకే ప్రభు అంటున్నారు, జీవించుట మన కొరకు కాదు ప్రభు కొరకు. ఎందుకంటే ఆయన మన కొరకు మరణించాడు కాబట్టి మన జీవితము కూడా, మన మరణము కూడా ప్రభు కొరకే ఉండాలని ఈరోజు పౌలు గారు చక్కగా కొరింథీ పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. మన జీవిత యాత్రలో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను ప్రభుతోనే జీవిస్తానని మాట తెలుసుకోవాలి. ఎన్ని చంద్రవందరైనా, కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, ఎన్ని ఆటపట్లు ఎదురైనా, నాకు ఎవరు తోడున్నా లేకపోయినా సరే నేను ప్రభుతో ఉంటానని మాట పట్టు మనం ఈరోజు దివ్యమైన వాక్యం ద్వారా తీసుకోవాలి. ప్రేమ సహోదరులారా, ఈ వాక్యంతో ప్రభు మనల్ని ఆశీర్వించి ప్రార్థన చేద్దాం. సర్వశక్తి దేవుడు సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ప్రభు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వించి మీ కష్ట కాలం నుండి దీవించి ఆశీర్వించి పైకి లేపి నడిపించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.